నమస్తే వెల్కమ్ టు టీవీ ఈసారి తెలంగాణ ఎన్నికల వేడి మామూలుగా లేదు దీంతో అన్ని పార్టీల అభ్యర్థులు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిదిలో గెలిచిన బీఆర్ఎస్ ఈ సారి కూడా గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది అయితే ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను తమకు అనుకూలంగా మార్చుకొని గులాబీ పార్టీని గద్దె దించాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నాయి దీంతో గత రెండు సార్లు జరిగిన ఎన్నికలు ఓ లెక్క ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఓ లెక్క అన్నట్లుగా ఉంది పదేళ్ల బీఆర్ఎస్ పాలన చూసిన రాష్ట్ర ప్రజలు ఈసారి మార్పు కోరుకుంటున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియాకు రిటర్న్ గిఫ్ట్ కాంగ్రెస్ విజయంతో ఇవ్వాలని ప్రజలు చూస్తున్నట్లు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు బిఆర్ఎస్ అప్పుల్లో కూరుకుపోయిందని ప్రతి తెలంగాణ వాడిపై అప్పు భారం మోపిందని చెబుతున్నారు ప్రాజెక్టుల పేరుతో వేలాది కోట్లు కలవకుంట్ల ఫ్యామిలీ వారు వారి అకౌంట్లలో వేసుకున్నారని ఆరోపిస్తున్నారు తెలంగాణను తెచ్చిన నిరుద్యోగులను రోడ్డున పడేసిన వ్యక్తి కేసీఆర్ అని అలాంటి వ్యక్తిని ఈసారి గద్దె దించాలని యువత అంతా ఎదురు చూస్తున్నారని కాంగ్రెస్ చెబుతోంది ఇదే విషయాన్ని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హైదరాబాద్ లో జర్నలిస్ట్ అధ్యయన వేదిక నిర్వహించిన మిడ్ ది ప్రెస్ కార్యక్రమంలో చెప్పుకొచ్చారు రాష్ట్రంలో హంగ్ వచ్చే సమస్య లేదని అవసరం లేదని రేవంత్ తేల్చి చెప్పేశాడు తమకు సంపూర్ణ మెజారిటీ వస్తుందని ఆయన వ్యక్తం చేశారు ఆదాయాన్ని పెంచడం పేదలకు పంచడం కాంగ్రెస్ విధానమన్నారు తాము అధికారంలోకి రాగానే ప్రగతి భవన్ ను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భవన్ గా మారుస్తామన్నారు విద్య ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో తెలంగాణ ప్రజలు ప్రపంచంతో పోటీ పడేలా చర్యలు తీసుకుంటామని ఆయన కూల్చి కొత్త వాటిని కట్టే విధానాలకు కాంగ్రెస్ స్వస్తి పలుకుతుందని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఎనభై నుండి ఇరవై ఐదు సీట్లు సాధించబోతోందని అందులో సందేహమే అక్కర్లేదని రేవంత్ చెప్పుకొచ్చారు కేసీఆర్ అస్సలు ఉద్యమకారుడే కాదని ఫక్తు రాజకీయ నాయకుడని రేవంత్ విమర్శించాడు నిరంకుశ నిజాంకు పట్టిన గతే కల్వకుంట్ల కుటుంబానికి పడుతుందని రేవంత్ జోస్యం చెప్పారు ప్రజలు అధికారం ఇచ్చేది వ్యక్తిగత కక్ష తీర్చుకోవడానికి కాదన్నారు సిట్ విచారణ నిష్పాక్షికంగా లేదని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే టిఎస్పీఎస్ ప్రక్షాళన చేస్తామన్నారు క్యాలెండర్ ప్రకారం ఉద్యోగ ఖాళీలు భర్తీ చేస్తామన్నారు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే యుద్ధ ఎస్ఎల్బీసీని పూర్తి చేశామని ఆయన హామీ ఇచ్చారు నక్సలైట్ల ఏజెండాను అమలు చేసిందే కాంగ్రెస్ పార్టీ అని ఆయన చెప్పుకొచ్చారు కాంగ్రెస్ ఎప్పుడు ప్రజల పక్షాన ఉంటుందన్నారు కాంగ్రెస్ పాలనలో అందరికీ స్వేచ్ఛ ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు ఆర్ పాలనలో ఉన్నట్టుగా నిర్బంధాలు ఉండవన్నారు కౌలు రైతులను గుర్తించి వారికి గుర్తింపు కార్డు ఇచ్చి ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు